హలో అండి, నమస్తే. ఈ వీడియోలో సగ్గుబియ్యం కిచిడీని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. నేను శ్రీవిద్య, వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి ముచ్చట్లు. సగ్గుబియ్యం కిచిడీ చూసే ముందర మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా కిచిడీ చేసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం కిచిడీ కోసమని ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని ఒక పెద్దపాటి పాత్రలోకి వేసేసి నీళ్లు పోసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుగుతున్నాను. కడిగిన తర్వాత అందులో నీళ్లు పోసి 7 నుంచి 8 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని చిల్లులున్న గిన్నెలోకి వేస్తున్నాను. నీళ్ళు అనేవి వెళ్ళిపోవడం కోసమని చిల్లుల గిన్నెలోకి వేస్తున్నాను. సగ్గుబియ్యం అనేది 7 నుంచి 8 గంటలు నానిన తర్వాత ఈ విధంగా మెత్తగా అవుతుంది. మీకు అంత సమయం లేనప్పుడు మినిమం 4 నుంచి 5 గంటలైనా నాననివ్వాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వేరుశెనగ గుళ్ళని వేసి వేయిస్తున్నాను. వేరుశెనగ గుళ్ళు దూరగా వేగిపోయాయి కదండి, ఇంకా వాటిని చల్లార్చడం కోసమని ఒక ప్లేట్లోకి వేస్తున్నాను. వేరుశెనగ గుళ్ళు కాస్త చల్లారిన తర్వాత వాటి పైన పొట్టుని ఇలా చేత్తో నలిపితే వెళ్ళిపోతుందండి. ఈ విధంగా నలిపేసి కచ్చా పచ్చగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త వేడెక్కగానే కొద్దిగా నూనె వేసి, నూనె కాస్త వేడెక్కగానే 1 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకును వేస్తున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఆలుగడ్డ ముక్కల్ని పోపులో బాగా కలిపేసి కొద్దిగా ఉప్పుని వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలు అనేవి దోరగా వేగనివ్వాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి, అలా అయితేనే ఆలుగడ్డ ముక్కలు అనేవి మంచిగా కుక్ అవుతాయి. ఆలుగడ్డ ముక్కలు వేగుతున్న సమయంలో 1/2 చెంచా మిరియాల పొడి, కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని 1-2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. పల్లీ పొడి మిశ్రమం మొత్తం కూడా ఆలుగడ్డలకి బాగా పట్టే విధంగా కలిపేస్తున్నాను. అవి బాగా వేగుతున్న సమయంలో చిల్లుల గరిటెలోకి వేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. ఆలుగడ్డ, పల్లీల మిశ్రమం మొత్తం కూడా సగ్గుబియ్యానికి కలిసే విధంగా మొత్తము కలిపేస్తున్నాను. చాలా ఈజీగా ఈ రెసిపీని చేయొచ్చండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా సగ్గుబియ్యం మొత్తం కలిపేసుకున్న తర్వాత కూడా పైనుంచి మళ్ళీ 1 స్పూను పల్లీల మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇలా వేయడం వలన పల్లీల మిశ్రమం అనేది బాగా పట్టేస్తుంది. ఇంకా అన్నీ వేసేసాం కదండి, ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకా వేడి వేడిగా దానిపైన చివరగా కత్తిరించి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మరీ ఎక్కువసేపు మగ్గించినట్టయితే సగ్గుబియ్యం కిచిడీ అనేది మెత్తగా అయిపోతుంది. 5 నిమిషాల పాటే మగ్గిస్తే సరిపోతుందండి. అలా అయితే పొడి పొడిగా సగ్గుబియ్యం కిచిడీ ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.